పూర్తి చేయాలని కూడా మేము అనుకున్నాం లోయర్ కాఫర్ డ్యామ్స్ డిజైన్స్ ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు ఏప్రిల్లో ఇచ్చారు వాళ్ళ తప్పేం కాదు వాళ్ళ తప్పు కూడా నేను అంటలేదు డిడిఆర్పిది గాని పిపిఏది గాని సిడబ్ల్యూసిది గాని తప్పు కాదు ఎందుకంటే ఆ డిజైన్స్ ఇవ్వడానికి ఎందుకు టైం పట్టిందంటే పెద్ద స్కవర్స్ ఏర్పడ్డాయి అక్కడ భయంకరమైనటువంటి గుంటలు ఏర్పడ్డాయి ఎంత గుంటలు అంటే ఎంతండి సైజు మైనస్ 36 మైనస్ 20 కవర్ ఏర్పడ్డాయి ఇప్పుడు ఎక్కడైతే లోయర్ కాఫర్ డ్యామ్ ని మేము నిర్మిస్తుందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత పెద్ద కవర్స్ ఏర్పడ్డాయి దాలో ఏం చేయాలి అనే దాని మీద ఈవెన్ పిపిఏ డిడిఆర్పి ఐఐటి సిడబ్ల్యూసి సంయుక్తంగా అనేక మీటింగులు పెట్టుకొని ఫైనల్ గా ఏం చెప్పారంటే ఏప్రిల్ మాసంలో చెప్పారు ఫైనల్ గా ఏం చెప్పారు అయ్యా మీరు ఇసుక వేసేసి పూర్తి చేస్తే కుదరదు లూజ్ ఇసుక మళ్ళా డ్యామ్ నిలబడకపోవచ్చు డ్యామ్ మీన్స్ కాఫర్ డ్యామ్ నిలబడకపోవచ్చు కాబట్టి జెట్ రౌటింగ్ చేయండి అని జియో బ్యాగ్స్ తో తీసుకొచ్చి ఇసుక వేసి ఆ మోటార్లు కట్టి ఆ జియో బ్యాగ్స్ వేయండి అని చెప్పారు జియో బ్యాగ్స్ ఇమిడియట్ గా దొరకవు దీనికోసమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అయినా కూడా ఏప్రిల్ లో చెప్పిన జియో బ్యాగ్స్ యుద్ధ ప్రాతిపదిక మీద తెప్పించి కాంట్రాక్టర్ తో మాట్లాడి యుద్ధ ప్రాతిపదిక చెప్పించి ఒక లెవెల్ తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత జూలై 31కి ఎందుకు పూర్తి చేయాలనుకున్నారు జూలై 31 తర్వాత వరదలు వస్తాయి జూలై 31కి సేఫ్ లెవెల్కి తీసుకొస్తే సేఫ్ లెవెల్ మీన్స్ 25 మీటర్స్ అంటే టోటల్గా అది 30.5 మీటర్స్ 25 మీటర్స్కి తీసుకొచ్చి సేఫ్ లెవెల్లో పెడితే వరదలు వచ్చినా వాటర్ రాదు అని ఎప్పుడు పూర్తి చేయాలి ఇది 31కి పూర్తి చేయాలి వరదలు ఇప్పుడు వచ్చాయి అన్ఎక్స్పెక్టెడ్గా ఊహకందంగా ఇదేమంటే ఒక ఆయన అంటాడు వర్షాకాలంలో వరదలు రావా ఆ మంత్రి గారికి తెలియదా మేము ఊహించలేదు ఎవరు ఊహించలేదు ఆగస్టులో వస్తాయి ఇప్పుడు వస్తాయి ముందు వచ్చింది ఎర్లీగా వచ్చింది ప్రకృతి మనం చేయగలిగింది ఏమీ లేదు 8వ తారీఖున వరదలు ప్రారంభమయ్యాయి 9, 10వ తారీఖులకి మేము చేస్తున్నటువంటి పనికి ఆటంకం కలిగింది వాళ్ళు చెప్పారు మీరు 37వ తారీఖు ఎందుకు వేర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయాలి దానివల్ల నష్టం జరిగిందని పీపీఏ చెప్పింది వాళ్ళ లెటర్లో మేము చెప్తున్నాం అయ్యా ఇది వరదల వల్ల మేము పూర్తి చేయలేకపోయాం దిస్ ఇస్ ది కాజ్ అని చెప్తే ఇస్ నాట్ రీజనబుల్ కాజ్ రీజనబుల్ కాజ్ కాదా రామోజీరావు గారికి ఇది రీజనబుల్ కాజ్లా కనిపించలేదా ఆంధ్రజ్యోతికి ఇది రీజనబుల్ కాజ్లా కనిపించలేదా 31కి పూర్తి చేయవలసినటువంటి లోయర్ కాఫర్ డ్యామ్ 1 లెవెల్ని మేము కష్టపడి ప్రయత్నం చేసి చేస్తుండగానే వరద రావడం వరదలో మునిగిపోవటం లోయర్ కాఫర్ డ్యామ్ నుంచి వాటర్ రావడం డయాఫ్రమ్ వాల్ ప్రాంతం అంతా మునిగిపోవటం ఇంత జరిగిందే దీన్ని ఎవరు కదంటారు మేము తప్పు చేశామా పొరపాటు చేశామా తప్పు చేసింది పొరపాటు చేసింది కూడా లోయర్ కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యాము పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసినటువంటి దుర్మార్గులు చరిత్రాత్మకమైన తప్పిదం చేశారు ఒక క్రిమినల్ మైండ్తో చేశారనేది వాస్తవం దీన్ని రాయమంటున్నా వాళ్ళిద్దరిని ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడైనా ప్రపంచంలో డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్యాములు నిర్మాణం చేయకుండా జరిగిందా వీళ్ళు బొక్కలు పెట్టేసి వెళ్ళిపోతే అవి మేము పూర్తి చేయాలా చేయాలి తప్పదు చేస్తున్నాం చేస్తుంటే డిలే అయితే అది మా తప్ప ఈ పాపం మీదేనా మాకు ఉత్తర పత్రికలు వాళ్ళు రాస్తారు ఎందుకంటే మీరు 31వ తారీఖు పూర్తి చేయలేదని అడిగారు వాళ్ళు ఇదిగో ఇందువల్ల పూర్తి చేయలేదని రిప్లై ఇవ్వబోతున్నాం మేము 22వ తారీఖున వాళ్ళు లెటర్ రాశారు మా సెక్రటరీ గారు సెలవు పెట్టి అమెరికా వెళ్ళారు ఇవాళ వస్తున్నారు రేపు రెండో రిప్లై ఇస్తాం దే విల్ సాటిస్ఫై ఉన్న పరిస్థితులకు అనుగుణంగా చేయగలుగుతాం కదా ఉన్న పరిస్థితులు మేము ఎక్స్ట్రాఆర్డినరీగా తప్పు చేశామా ఇవి కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది స్కాములు జరుగుతున్నట్టుగా మాట్లాడేటువంటి పద్ధతి వాళ్ళు చేస్తున్నారు స్కాములు అంటే మావి కావండి స్కాములు అంటే మీవి తెలుగుదేశానికి స్కాములు స్కాములు అంటే ఎలా ఉంటాయంటే ఒక ఉదాహరణ చెప్తాను స్కామ్ అంటే ఉచిత ఉచిత ఇసుక తెలుగుదేశం అధికారం ఉచిత ఇసుక అంట ఇచ్చేశారు అందరికీ ఉచితంగా ఇసుక 750 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తుంది ఈ రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత 750 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఉచిత ఇసుక అని చెప్పి ఆ తహసీల్దార్ని కూడా కొట్టారు ఆ పేరేంటి వనజాక్షి కొట్టి ఇసుక దోపిడీ చేసి 5 సంవత్సరాల్లో
కనీసంగా 750 కోట్లు వేసుకుంటే ఎంత దోపిడీ చేశారు. దట్ ఇస్ ద స్కామ్. స్కామ్ అంటే అది. అంతే కాదు, రాయదాని ఇదిగో రాయదాని అక్కడ చూపించారు అన్ని టీవీల్లో. అసలు రాయదాని దగ్గర కొనుక్కున్నారు బిరామిదారులతో. దట్ ఈస్ ద స్కామ్. ఆ స్కామ్ గురించి రాయరు. అంతేకాదు, పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు, దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు కొనడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు, మార్చుకోవడానికి వీల్లేదు. దట్ చట్టం. ఆ చట్టాన్ని కూడా మార్చేశారయ్యా మీ దొంపదేగా. దళితులకు రూపాయి పావులు ఇచ్చేయటం, అది నేను తీసుకోవటం, నాకు కమర్షియల్ ఏరియాలోను రెసిడెన్షియల్ ఏరియాలోను ప్లాట్లు అలాట్ చేయడం జీవో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ ఎ స్కామ్. స్కామ్ అంటే అది కానీ ఇది కాదు. రింగ్ రోడ్డు హెరిటేజ్ భూములు పక్కగా తిప్పుకెళ్లారు వాళ్ళ భూములు ధరలు పెరగడానికి. అది స్కామ్ అంటే తప్ప మరొకటి కాదు. అంతేకాదు, ఇది పోలవరంలో స్కామ్ చేశారు. నేను చెప్పింది కాదు, ఇది భారత ప్రధానమంత్రి చెప్పాడు. ఏటీఎం లాగా చంద్రబాబు వాడుకున్నాడు అని ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. మేము అలా చేస్తున్నామా? అంతేకాదు, అసలు స్కామ్ అంటే ఇంకోటి ఉంది. ట్రాల్స్ట్రాయ్ని తప్పించి వియ్యంకుడు అయినటువంటి మన రామోజీరావు గారు వియ్యంకుడు గారికి ఇచ్చారే నవయ్య గారికి, దట్ ఈస్ ద స్కామ్. వితౌట్ ఎనీ ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్పరెన్సీ లేకోకుండా ఇచ్చేశారు. టెండర్ పిలవలేదు, తప్పమని ఆయనకి నామినేషన్ మీద ఇచ్చారు. అది స్కామ్ అంటే దానిలో మీరు స్కామ్ చేశారు. ఇలాంటి స్కాములన్నీ చేసినటువంటి మీరు ఇవాళ అంటున్నారు లెటరైట్ అని ఒక పదార్థం సిమెంట్లో వాడి అంతా భారతీయ సిమెంట్కి ఎంత వాడేస్తున్నారు బాడు. ఏం నాకు అర్థం కాలేదు, ఇది వాస్తవమా? ఎంత వాడతారు సిమెంట్ ఫ్యాక్టరీలో? ఒక 3% 2% నాకు తెలియదు. చాలా లిమిటెడ్గా వాడేటటువంటి లెటరైట్ని భారతీయ సిమెంట్కి ఇచ్చేస్తారు. ఇక్కడ సిమెంట్కి ఇవ్వట్లేదా అని చోళ్ళకి ఇస్తున్నారు.